ఎవరో నువ్వు ఎవరో రే ఎవరో నువ్వు రే ఎవరా నువ్వు రై రై లేవరా చక్కగా నిద్రపోతే ఎలాంటి వ్యాధైనా నయమవుతుంది. కానీ నిద్రపోవడమే ఒక వ్యాధి అయితే? ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సేమ్ సబ్జెక్ట్, స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్. ఈ నిద్ర సమస్య ప్రతి 4 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఈ సిండ్రోమ్ ఉన్నవారు రోజుకి 12 గంటలు లేదా అంతకన్నా ఎక్కువగా 14 hours, 18 hours కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉంటారు. కొంతమంది వారంలో 3-4 రోజుల పాటు నిద్రపోతే ఇంకొంతమంది నెలల తరబడి నిద్రపోతారు. ఇది రావడానికి ఏదైనా రీజన్ ఉందా సార్? పర్టికులర్ గా రీజన్ అంటూ ఏమీ లేదు, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిండ్రోమ్. రామాయణ కాలంలో కూడా రావణుడి తమ్ముడు కుంభకర్ణుడికి ఈ వ్యాధి ఉండేదని స్కాలర్స్ అంటున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెడికల్ ఫీల్డ్ కి ఇదో పెద్ద సవాలుగా ఉంది. సార్, పేషెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? పడుకున్న వారు పడుకునే ఉంటారు. వారి చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా వారికి అస్సలు తెలీదు. తినాలన్నా తాగాలన్నా టాయిలెట్కి వెళ్లాలన్నా ఎవరో ఒకరు వారికి తోడుండాలి. దే కాంట్ బి కంప్లీట్లీ ఇండిపెండెంట్. దీనివల్ల వచ్చే సోమరితనం వల్ల కొంతమంది డిప్రెషన్కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకొందరు భిన్నంగా ఉంటారు. దే ఆర్ ఫిజికలీ వెరీ యాక్టివ్, డాన్స్, కరాటే, స్టడీస్ అన్నింటిలోనూ ముందుంటారు. సార్, మన దేశంలో అలా ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరైనా ట్రీట్ చేశారా సార్? మన దేశంలో ఇంతవరకు ఇలాంటివి 3 కేసులు ట్రేస్ అవుట్ అయ్యాయి. వాళ్లలో ఒకరు ఈ మధ్య చనిపోయారు, ఇట్ వాస్ ఎ నేచురల్ డెత్. ఇంకొకరు పూణేలో ఉన్నారు, అండర్ అబ్జర్వేషన్. ఇక 3వ వ్యక్తి మన ఊళ్ళోనే ఉన్నారు. లెట్ మీ షో హిమ్. హీఈస్ మిస్టర్ భరత్ కుమార్, మై పేషెంట్. రోజులో 18 గంటలు పడుకునే ఉంటాడు. భరత్ 12 ఏళ్ల కుర్రాడుగా ఉన్నప్పుడు ఈ సమస్య మాకు తెలిసింది. ఈ సమస్య నిద్ర సమస్య అని తెలిసిన తర్వాత భరత్ ఫ్యామిలీ దీన్ని హ్యాండిల్ చేసిన విధానాన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. భరత్ కుమార్ కూడా తన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఇన్నేళ్లుగా నేనిచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మెడిసిన్స్ తప్పక ఫాలో అవుతున్నాడు. భరత్ తన స్లీపింగ్ రొటీన్ని రాత్రి ఇంచుమించు 10, 10:30 పడుకొని మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు లేచేలా సెట్ చేసుకున్నాడు. మెలకుగా ఉన్న 6 గంటల్ని మామూలు జనం కన్నా ఎంతో ఎఫిషియెంట్గా భరత్ ఆ టైంని యూజ్ చేసుకుంటున్నాడు. I really appreciate Bharat and his family for this.